చేతులు కాల్చుకోకుండా ఆడవాళ్ళు చక్కటి చిట్కాతో ఈ విధంగా లడ్డు తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్. బూందీ రాకపోయినా కూడా ఈ లడ్డు అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి 1.5 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు శనగపిండితో తయారు చేసుకుంటున్నానండి లడ్డూలు అనేవి. ఈ విధంగా తీసుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకొని 1/2 కప్పు వరకు నీళ్లు తీసుకొని నీళ్ళల్లోకి ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ కూడా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు వేసుకొని ఫుడ్ కలర్ వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా ఉండకుండా కొంచెం గట్టిగా పకోడీ పిండిలాగా ఉండాలండి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకొని పిండిని వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత గుంట గరిటెతో పిండి తీసుకొని ఈ విధంగా డీప్ ఫ్రైస్కి వాడుకునే గరిటె పైన కొంచెం కొంచెంగా పిండి వేస్తూ ఉన్నట్లయితే పకోడీలాగా పడిపోతుందండి పిండి అనేది. ఈ విధంగా పకోడీ వేసుకొని ఇప్పుడు ఈ పకోడీలను చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న ఇప్పుడు ఈ పకోడీలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే మళ్ళీ మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పంచదార కూడా తీసుకొని పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, కాబట్టి 1/2 కప్పు పంచదారని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ పకోడీ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఆ తర్వాత ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న పంచదార పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పకోడీ పిండి పంచదార పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు స్వీట్ కూడా చక్కగా సరిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూసుకోండి. చూసుకొని ఇక్కడ నేను ఈ లడ్డు ఇంకా రుచిగా రావడానికి మిల్క్ మేడ్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ వేయడం ద్వారా మనకి నెయ్యి కూడా తక్కువ పడుతుంది. మీరు చూసుకున్నట్లయితే ఒకసారి స్వీట్ అనేది మిల్క్ మేడ్ 1 చెంచా పడుతుందా 2 చెంచాలు పడుతుందా అనేది మీకు తెలిసిపోతుందండి. మిల్క్ మేడ్ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కేవలం నేను 3 చెంచాల నెయ్యి మాత్రమే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవటమేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. పాకంతో కూడా పనిలేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోయినట్లుంటాయండి. మరి మీ అందరికీ పకోడీ చిట్కాతో తయారు చేసుకున్న ఈ లడ్డూ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.